40% కూడా 7 సంవత్సరాలలో అమలు కాలేదు. మేము కనీస వేతనాలు కావాలి, నలభై ఒకటి జీవో వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాజమాన్యాలందరూ ప్రభుత్వం దగ్గర పోయి అప్పీల్ చేసి ఈ 41వ జీవోను అబయన్స్ లో పెట్టు జీవో నెంబర్ 81 తెచ్చారు. ఈ రోజు మా డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 81 తీసేసి 41 ఆస్టీస్ అమలు చేయాలనేది. ఆ ప్లేస్ లో కొత్త జీవో కూడా రావాల్సినటువంటి కాల పరిమితి అయిపోయింది. రాష్ట్రం వచ్చినాక 41 తీసేసి 81 తెచ్చింది. వచ్చింది అప్పుడే. మీరేమంటారంటే మీ డిమాండ్స్ 81 తీసేసి 41 తేవాలి. కొత్త జీవాలు కూడా 5 ఇయర్స్ కి ఒకసారి జీవో కనీస వేతనాల జీవో రావాలి. నలభై ఒకటి అమలు కాకపోతే కొత్త జీవో రావాల్సిన కాల పరిమితి కూడా ఈ రాష్ట్రంలో అయిపోయింది. అదైపోయి కూడా 2017కి ఇంకా జీవో రావాలి. ఎంత వస్తుంది మీకు? 1,000 బిడి 185 రూపాయలు ఇస్తున్నారు. జీవో ప్రకారం అయితే కనీసం 300. బాలాజీ నగర్ అంతా మీ కాన్స్టిట్యూన్ సార్. కార్మికులు ఈ జిల్లాలో అధిక శాతం కూడా ఉన్నారు కాబట్టి జీవో వెంటనే అమలు చేయాలనే డిమాండ్ కార్మికులు మార్నింగ్ టైమ్ మళ్ళీ మీరు వెళ్ళిపోతారు అనేది ఒక టెన్షన్ మాకు. ప్రోగ్రామ్ కూడా ఏం లేదు, తప్పకుండా ఈ కనీస వేతన మీకు కూడా తెలుసా? అది కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాం. చాలా మంది కూడా మారన్న వీళ్ళంతా కార్మిక సంఘాలు కూడా దానికోసమే తిరుగుతున్నాయి. ఇదంతా కూడా మాట్లాడతాము. తప్పకుండా మీరు వచ్చింది కూడా సీఎం గారు దృష్టికి తీసుకోవాలి. ఇది కూడా నా లెటర్ మీద టైప్ చేసి దీనికి కూడా తొందరగా పరిష్కారం చేసుకోమని పరిధిలో ఉంది. అప్పీలు అదనపు రిక్వెస్ట్ ఏంటంటే మా వాళ్ళందరికీ అందరూ ఒక్కొక్క రూమ్ లో చాలా దరిద్రమైన జీవితాలను గడుపుతున్నటువంటి కార్మికులు డబుల్ మా వీడి కార్మికులు పనిచేసిన రంగము భర్తలు రకరకాల వ్యసనాలకు లోన్ అయితే ఈ రోజు కుటుంబాలను గడుపుతున్నటువంటి ఇచ్చే 2,000-3,000 రూపాయలు చెప్పండి సార్. కార్మికులు అనేటప్పుడు 2,000 పిచ్చులు వస్తుంది. కార్మికులు పని చేసేటప్పుడు 2,000 పిచ్చులు ఇస్తుందని అనౌన్స్మెంట్ ఉంది కదా. వాళ్ళు సార్ చెప్పేది మొత్తము అందు బిడి కార్మికులకు మొత్తం వస్తుందని సార్ చెప్తున్నారు. ఇంత ముందు ఒక మాట ఏంటంటే దీనికి షరతులు పెట్టారు. ఫస్ట్ కుటుంబ సమగ్ర కుటుంబ సర్వేలో నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత జీవో నెంబర్ 30 తీసుకొచ్చారు. దీంట్లో కూడా దాంట్లో ఏం పెట్టిరు, ఈ రాష్ట్రంలో 2014 ఫిబ్రవరి 27 కంటే ముందు పిఎఫ్ కట్ అయ్యి ఉన్నా కూడా వాళ్ళు ఒకవేళ వికలాంగుడయ్యి విడో అయ్యి ఇంకో రకరకాల గీతా కార్మికుడయ్యి చేనేత కార్మికుడైనటువంటి 50 సంవత్సరాలు అయినటువంటి వాళ్ళకు ఆ కుటుంబంలో అదొస్తే కూడా ఇది కట్ చేస్తారు. అందుకే మేమేమంటున్నాం, షరతులు లేనటువంటి బీడీ కార్మికుల పని జీవో నెంబర్ అమలు చేయాలి. ఇప్పుడు నీకు బిడి కార్మికులు కొన్ని విషయాలు క్లారిఫికేషన్ నీకు 2,000 పింఛన్ వస్తుంది. కార్మికురాలని 10% ఉన్నవాళ్ళు మొదర్సన్స్ ఉన్నవా నీకు వస్తుంది. మళ్ళా 57 ఏళ్ళు అయినాక నిండిన వాళ్ళకు వాళ్ళకి మళ్ళీ పింఛన్ వస్తుంది. ఒక్క నిమిషం రద్దు అవుతుంది. మా పిఎఫ్ ఉన్నదే ఒక్క నిమిషం పద్మ అన్న, ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు దానికి సంబంధం సెంట్రల్ గవర్నమెంట్ ఒక విషయం ఏంటంటే మీకు ఒక షరతు చెప్తున్నాం ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 50 లోపు ఉన్న వాళ్ళకి ఇస్తామనేది మీరు కండిషన్ పెట్టారు. మేమేమంటున్నాం అంటే ఆ కండిషన్ దయచేసి పెట్టొద్దు, అది ఎత్తేయండి. ఎందుకంటే ఆటోమేటిక్ గా 57 సంవత్సరాలు అయినాక మీరు ముసలి వాళ్ళ పింఛన్ ఇస్తున్నారు కాబట్టి మాకు మేము ఇది అడగం.
కానీ అప్పటిదాకా మాకు ఇది అవసరం ఉంటది అడుగుతాం కాబట్టి ప్రతి బీడీ కార్మికులకి షరతులు లేకుండా అసలు అందరికి కూడా ఇవ్వాలి అనేది మా డిమాండ్. సరే పిఎఫ్ లో మీరు పెట్టిన డిమాండ్స్ లో ఎన్ని పెడితే కూడా ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి మెడ్చల్ జిల్లాలో అతి దారుణంగా బతుకుతున్నారు బీడీ కార్మికులు. అతి తక్కువ కూలి జిల్లా నుంచి వచ్చారు. ఇవాళ మీరు చూస్తున్న జిల్లాలో మొత్తం చూస్తే ఎక్కువ మంది కూడా కార్మికులు వలసలు వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటూ ఇక్కడ బతక్క పిల్లలు అంటే ఏ సమస్య చూసినా కూడా ఇరుకు ఇల్లు. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కంటే మేము కోరుకునేదంటే బీడీ కార్మికులందరికీ మీరు సర్వే చేసుకుని లేని కార్మిక ఇల్లు లేని కార్మికులందరికి కూడా లేని కార్మికులందరికి ఇల్లు ఇవ్వాలి అనేది ఒకటి. ఏదైతే 41 నంబర్ జీవోలో మేము చెప్పేది 41 జీవోలో మీరు కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వంలో అందరం కలిసి అది తెచ్చుకున్న నెంబరు. మళ్ళీ వెంటనే అది పక్కకు పెట్టి 81 నెంబర్ తెచ్చారు కాబట్టి తక్షణమే 81ని ఎత్తివేయాలని అభయన్సిని ఎత్తివేయాలని జీవో ప్రకటించాలనేది మా డిమాండ్. కరెక్టే ఉన్నది. నాకు సర్ప్రైజ్గా సడన్గా వచ్చింది. ఒకసారి నువ్వు ముప్పై నలుగురు ఐదుగురు పొద్దున రండి మనం అయితే లెటర్ డ్రాప్ చేస్తాం. నేను కూడా నా లెటర్ మీద డ్రాప్ చేస్తాను. ఏ రిప్రజెంట్ చేస్తాను నా లెటర్ కూడా చేసి సబ్మిట్ చేస్తాను. అదొక పార్ట్ చేయాలంటే ఆ సమస్య దానికోసం నేను రేపేరు ఉండి కాదు రేపు ఇంతమంది కూడా వద్దు చెప్పండి. ఇంతైనా బీడీ కార్మికులు ఎక్కువ ఉండేది ఏడా నిజామాబాద్ ఈరోజు ఏదన్నా వాళ్ళు ఉద్యమం చేస్తే స్ట్రైక్ చేస్తే మీలాగా డిమాండ్ చేస్తే అక్కడ చేయాలి. కానీ ఇక్కడ మన తన తక్కువ తక్కువ మంది ఉన్నారు. ఈడ అసలు బీడీ కార్మికులు చాలా తక్కువ కదా వాళ్ళని పోలుసుకుంటే అంత ప్రతి ఇంట్లో బీడీలే చేస్తున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అన్ని దగ్గర కేసీఆర్ దగ్గర మీరు మాకు మమ్మల్ని కల్పించగలిగితే రండి మనం ఒక గంట సేపు కూర్చొని మంచిగా లెటర్ డ్రాప్ చేద్దాం. ఎట్లా పని అవుతుందా ఎట్లా జీవో అది పోతుందా సంగతి అది డీటెయిల్ గా అనుకోని ఇంత మందిలో మనం కూడా ఇప్పుడు నేను కూడా ప్రోగ్రామ్ ఉంది. ఇంత పొద్దుగా అందరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికి కూడా. మీరు తప్పకుండా ఇప్పుడు మా అక్క ఉన్నది ఈమె ఉన్నది మా చెల్లెమ్మ మొదటిసారి కూడా వీళ్ళందరినీ రేపు 5-6 వస్తే మీరు మంచి లీడర్లు వస్తే నాకు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ మంచి అయితే ఈ విషయం మేము హరీష్ రావు గారికి దాదాపు 4 గేండ్ల కింద రిప్రజెంట్ చేసాం. 6 ఏళ్ల కింద రైల్వే స్టాఫ్ గారికి 30 నెంబర్ ఎత్తయిందన్న అంటే అన్న అడిగినప్పుడు కూడా పిఎఫ్ ఎట్లా మేము ఉంటుంటే ఈ రోజు రాష్ట్రం పిఎఫ్ కండిషన్ పెట్టారు. 90% ఈ రాష్ట్రంలో పిఎఫ్ ఇంప్లిమెంటేషన్ చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం అది కూడా చేయట్లేదు కదా. రెండోది మేము ఇంకా మీ కైండ్లీగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినది కేటీఆర్ ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈరోజు ఒక 6-7 నియోజకవర్గాలు బీడీ కార్మికుల ఓట్లు లేకుండా గెలిచేటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకే దీని మీద ఫోకస్ పెట్టండి. కార్మిక శాఖ మంత్రిగా ఫోకస్ పెట్టండి. మీరు కేటీఆర్ గారితో మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించగలిగితే మేము ఇంకా కులంకుశంగా రండి. 2 గంటలు మీకు కేటాయించి హరీష్ అన్నతో మాట్లాడిపిస్తా కేటీఆర్ అన్నతో మాట్లాడిపిస్తా మళ్ళీ డ్రాఫ్ట్ కూడా తయారు చేస్తా సీఎం కు ఇవన్నీ తీసుకోవాలి. ఇంత మంది వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. బ్యానర్ బ్యానర్ ముందు పెట్టు. అదే మరి అన్ని అన్న వెనక్కి రండి. అన్న ముందు వెనక్కి రండి. అన్న వెనక్కి రండి ఇక్కడ రండి. అన్న వెనక్కి రండి. అన్న అక్క రండి కొంచెం వెనక్కి రండి. అన్న వెనక్కి రండి. చూడండి చూడండి ఇటు కార్మికుల సంఘం అమలు చేయాలి.
ఉండాలి 41 జీవాలు వెంటనే కొంచెం కొంచెం నేను కూడా మీ ఎప్పుడు ధర్నా చేస్తున్నాను కావాలి కదా దర్శన్ జిల్లాలో ఉన్న బీడీ కార్మికులందరికీ జీవన పూర్తి జీవ రాష్ట్రానికి జీవ అమలు చేయగలిగితే జీవన అమలు చేయగలిగితే జై తెలంగాణ.